భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం చెప్పిందో లేకపోతే వీళ్ళ ఆలోచనల కారణంగా చేస్తున్నారో తెలియదు, కానీ ఇప్పుడు పక్క రాష్ట్రం తెలంగాణలో కవిత అంశాన్ని ఫస్ట్ రైజ్ చేసింది బీజేపీని. అది కేసు ఇంతవరకు ఏమి పెట్టలేదు, తేలం కూడా తేలలేదు, కానీ నోటీసులు ఇవ్వటం, ఇది జరిగిన దానికే రప్చర్ నడిచింది. ఈవెన్ అసలు ఆమె వెళ్ళడం, ఆమెను విచారించడానికి ఇక్కడికి రావడం ఇదంతా. బట్ బాబు గారి విషయంలో ఏం జరిగింది, నాలుగు నోటీసులు ఎవరికి తెలియలేదు. ఇప్పుడు 153 కింద నోటీసు అప్పుడు మాత్రమే అందరికీ తెలిసింది. అంటే కేంద్రం సహకరిస్తుందా, తెలుగుదేశం బీజేపీ బంధం జాతీయ స్థాయిలో బలపడుతున్న నేపథ్యమా, నెంబర్ వన్. అదే నిజమైతే అసలు ఈ నోటీసులే రానియ్యరు కదా, నెంబర్ టూ. నెంబర్ త్రీ వచ్చేటప్పటికి తాజాగా పురంధేశ్వరి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తుంటాయి పోతుంటాయి, వాటి గురించి మేము మాట్లాడమని చెప్పడం. అక్కడ మరి సంజయ్ అయితే మాట్లాడారు నోటీసులకు సంబంధించి, ఈడీ నోటీసులు అట్లా వస్తుంటే పోతుంటే అనొచ్చు కదా, లేదనలేదు. నెంబర్ టూ ఇక్కడ వచ్చేటప్పుడు, నెంబర్ త్రీ, నెంబర్ ఫోర్ వచ్చేటప్పటికి సత్యకుమార్ వచ్చేటప్పటికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులకు సంబంధించినటువంటి అంశంలో అరెస్ట్ ఏమీ జరగదు అని చెప్పడం. వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులకి అయితే అరెస్ట్ జరగదు, కానీ ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ప్రశ్నించింది అవినీతి కేసుకు సంబంధించి. డబ్బులు మనీ లాండరింగ్ జరిగింది, 15 కోట్లు క్యాష్ స్వయంగా చంద్రబాబు తీసుకున్నారు క్యాష్, ఇది దిర్హామ్స్లో దుబాయ్లో, మిగతా అమౌంట్ నేరుగా ఇక్కడికి వచ్చింది అన్నటువంటి అభియోగం. అది మామూలుగా డబ్బులు ట్యాక్స్ ఎంత సంపాదించాను, ఎంత ట్యాక్స్ కట్టలేదు అంటే అది రొటీన్ ఈ అంటారు, ఇది డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ అది తెలియనంత అమాయకుడైతే గత సత్యకుమార్, కానీ ఆయన ఈ మాట మాట్లాడడం. వీటిలో రెండు కోణాలు ఉంటాయి, ఒకటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం బంధం బలోపేతమవుతూ జాతీయ స్థాయిలో సహకరిస్తూ ఉండటం వలన జరుగుతుండాలి, రెండవది వీళ్ళకి తెలుగుదేశంతో వెళ్ళాలన్నటువంటి ఫీలింగ్ ఉంది కాబట్టి ఎందుకు లేని పోని డిస్ప్యూట్. ఇప్పుడు అట్లాగే గొడవ పెట్టుకున్నటువంటి సోమవీరరాజుని పీకించారు, రేపు మనకెందుకు వచ్చింది తలనొప్పి అనైనా అయి ఉండాలి. మూడవది తెలుగుదేశం పార్టీ ఫేవరిజం అట్మాస్ఫియర్, వీళ్ళిద్దరికి వీళ్ళకున్నటువంటి పర్సనల్ ర్యాపో అన్నా అయి ఉండాలి.